బయట గట్ట అనేటువంటిది మనకి ఇలా చెరువుల మీద చెరువుల్లో తెల్లటి దారపోగులుగా కనిపించేటువంటిది. నెక్స్ట్ స్లైడ్ కెళ్ళి చెప్తాను. సో దీని వల్ల ఏంటంటే చూడండి, చెరువుల్లో మనకి చెరువు మీద ఎప్పుడు కూడా ఈ దారపోగులు కనపడుతుంటే దాన్ని వైట్ గట్ట అనేటువంటిది అంతా ఉంటాము. అలాగే రొయ్యి యొక్క గట్ట అనేటువంటిది ఏంటంటే పసుపు తెలుపు రంగులో ఉన్నటువంటి ద్రవం కూడా కనపడుతూ ఉంటుంది అనమాట. మీకు ఎన్ని స్లైడ్లు చూపిస్తూ ఉంటాను. దీంట్లో నెక్స్ట్ ఏంటంటే ఫీడ్ తీసుకోవడం అనేటువంటిది వైట్ గట్ట వచ్చిన తర్వాత ఫీడ్ తగ్గించేస్తూ ఉంటుంది. అలాగే గ్రోత్లు అనేటువంటివి కూడా తగ్గిపోతూ ఉంటాయి. అలాగే రోజు పెరిగేటువంటి వెయిట్ అనేటువంటిది బరువు కూడా రొయ్యలో తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత లూజ్ షెల్లోకి మన రొయ్యలు పట్టుకుంటే షెల్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది, కండ లోపల కనిపించదు, దాన్ని లూజ్ షెల్ అంటూ ఉంటారు. అలాగే హెపాటో ప్యాంక్రేజ్ అనేటువంటిది మీకు తెలుపు రంగులో చాలా స్మూత్గా మెత్తగా తయారైపోతూ ఉంటుంది. అలాగే ఈ చనిపోయినటువంటి రొయ్యలన్నీ కూడా కొంచెం రంగులు మారిపోవడం అనేటువంటిది, దానికి ఉన్నటువంటి ఫిట్నెస్ అనేటువంటిది తగ్గిపోవడం అనేటువంటిది, డైలీ కూడా మనకి ఏంటంటే మార్టాలిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది వైట్ గట్ట వచ్చినటువంటిది. సో వైట్ గట్ట రావడానికి కారణాలు ఏంటంటే మనకు ముఖ్యంగా విబ్రియో అనేటువంటిది, ప్రోటోజో అనేటువంటిది. చూడండి, మీకు వైట్ గట్ట ఎప్పుడు వస్తుంది అని అంటే మీకు 20 రోజులు దాటిన తర్వాత వస్తుంది వైట్ గట్ట అనేటువంటిది. రొయ్యి ఎందుకనంటే మనము చెరువు బాగు చేసినప్పుడు మనము చెరువు బాటం పాడవకోకుండా కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. అలాగే పిల్ల వేసే ముందు కూడా ఏ పిఎస్ఓ ఏదో అప్లై చేసి లేకపోతే బాటంకి ఏదో అప్లై చేసి మనం పిల్ల వేస్తాం. సుమారుగా మనం అప్లై చేసినటువంటిది ఒక 15 రోజుల వరకు ఈ బాటాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. అక్కడ నుంచి మనం మొదటి రోజు నుంచి వేసినటువంటి ఫీడ్ 20 రోజులకు వచ్చినట్టు మీకు మహా అంటే 200 కేజీలు 1 లక్షకి మనం 200-250 కేజీల మధ్య మనం ఫీడ్ వేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఈ ఫీడ్ వేయడం వల్ల ఏంటంటే తీసుకు వేసినటువంత ఫీడ్ అంతా కూడా రొయ్యి తినేది చాలా మట్టికి 10-20% వేస్టేజ్ అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంటుంది. చెరువులో ఈ వేస్టేజ్ ఉంటాయి. దాని తర్వాత మన చెరువులో ప్లాంక్టన్ అనేటువంటిది బాగా పెరిగిపోతుంది, మినరల్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాం. ప్లాంక్టన్ అనేటువంటిది పెరిగిపోయి ప్లాంక్టన్ కూడా నెమ్మదిగా డెడ్ అయిపోవడం జరుగుతుంది. అంటే మీ చెరువు రంగు మారిపోతూ ఉంటుంది అనమాట. దీంతోపాటు మనకి గాలులు వేస్తున్నప్పుడు చెట్లు ఆకులు ఇవన్నీ చెరువుల్లో పడడం అనేటివి ఇవన్నీ కుళ్ళిపోయి బాటంలో ఏమవుతాయంటే ఒక స్లడ్జ్ నల్లటి పదార్థం కింద బాటంలో తయారవుతుంది అనమాట. సో దీని కనుక చూస్తే వాటర్ క్వాలిటీకి వచ్చినట్టుగా పూర్ వాటర్ క్వాలిటీ, మాకు వాటర్ క్వాలిటీ అనేటువంటి సరిగ్గా ఉండదు, ప్లాంక్టన్ అనేటువంటిది క్రాష్ అయిపోద్ది, ఫీడింగ్ కూడా మనం ఎక్కువగా ఫీడింగ్ చేసేయడం వల్ల అది కూడా వేస్టేజ్ అనేటువంటి జరగడం, బాటం అంతా కూడా బాగా మనకి మురుగుతో నిండిపోయి ఉంటుంది అనమాట, నల్ల రంగులో ఉన్నటువంటిది కనపడడం, ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో విబ్రి అనేటువంటిది పెరగడం చాలా ఈజీ అనమాట. విబ్రి ఏంటంటే మీకు సెలనిటీ ఉన్నటువంటి ప్రతి చెరువులో దానికి అది పెరగడానికి అనుకూలమైనటువంటి నీళ్ళు అనమాట. సెలనిటీ ఉప్పు నీటిలో బాగా రొయ్య ఇది విబ్రి అనేటువంటిది బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ విబ్రియో మనం రొయ్య ఏం చేస్తుందంటే మేత వేసేటప్పుడు ఇంతకుముందు మీకు 20-15 రోజుల వరకు బాటం పాడవకోకుండా, అమ్మోనియా నైట్రేట్ లేకోకుండా, స్లడ్జ్ అనేటువంటిది ఫామ్ అవ్వకోకుండా, ప్లాంక్టన్ అనేటువంటిది క్రాష్ అవ్వకుండా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు నెమ్మదిగా ఈ పరిస్థితులన్నీ కూడా బాటం పరిస్థితులన్నీ మారిపోతాయి, నీటి పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు రొయ్యి మేత మేస్తున్నప్పుడు మేతతో పాటు ఏమవుతుందంటే ఆ మట్టి కూడా గట్లోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఈ గట్లో మనకి ఏంటంటే విబ్రి అనేటువంటిది, ప్రోటోజోన్స్, గ్రిగేరియన్స్ అంటారు, ఇవి రొయ్యి యొక్క పట్లోకి వెళ్ళిపోతాయి అంట, గట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇవి అక్కడ వెళ్ళి గట్లో ఏమవుతాయనంటే నెక్స్ట్ ఏమవుతాయనంటే మనకి అవి బాగా అభివృద్ధి చెందుతాయి అనమాట, అంటే మల్టిప్లై అవుతాయి అనమాట. మల్టిప్లై అయిన తర్వాత ఆ గట్టంతా కూడా విబ్రియోతో కానీ లేకపోతే ఈ గ్రిగేరియన్స్తో కానీ పూర్తిగా నిండిపోతుంది. అలాగే గట్లో ఉండేటువంటి ఆ కణాలన్నీ కూడా, స్మూత్గా ఉండేటువంటి కణాలన్నీ కూడా చచ్చిపోతాయి అనమాట. ఇవన్నీ కలిసి మనకి ఏమవుతుందంటే ఆ గట్టంతా కూడా తెల్లటి పదార్థంగా మారిపోతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు చూడండి, ఇది కనుక ఇది మనం చిక్ట్రీ కనుక చూస్తే మేత వేసినటువంటి ఒక గంటన్నరలో చూస్తే మేత రంగులో ఉంటుంది. ఇది ఇదేంటంటే ప్లాంక్ట్ అంత అన్నది ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది మేత తక్కువగా వేసాం కాబట్టి మట్టి తినడం అనేటువంటిది రొయ్యి స్టార్ట్ అవుతున్నారు. అంటే మేత తక్కువ వేయడం వల్ల ఏంటంటే రొయ్యి మట్టి తినడం మొదలు పెడుతుంది, అది బ్రతకాలి కాబట్టి. అందుకని మీకు జాగ్రత్తగా చూసుకుంటే ఒక్కొక్కసారి మన ఈ ఐరేటర్స్ దగ్గర రొయ్యలు రావడం, లేకపోతే గడలు ఉన్నా లేకపోతే చెరువు లేదన్నా వేర్లు ఉన్నది ఆ వేర్ల దగ్గర లాక్కోవడం అనేటువంటిది, ఈ ప్లాంక్ట్ అని తినడం అనేటువంటిది మనకు తరచూ ఎదురయ్యేటువంటి సమస్య. దీంట్లో మనకి ఇంకోటి కనిపించేటువంటిది ఏంటంటే తెలుపు పసుపు రంగులో ఉన్నటువంటి ద్రవం కూడా గట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు చెక్ ట్రీలో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట.
ఈ తెలుపు పశువులో ఉన్నటువంటి ద్రవం నెమ్మదిగా ఏంటంటే అది తెల్ల రెట్టగా నీటి మీద బయటకు రావడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఇది మనకి మనకి ఎప్పుడు జరుగుతుందంటే ఒక వారం 10 రోజుల తర్వాత మన నీటి మీద ఇవి తెల్లటి దారపురుగులు రావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అదే కనుక మనం చెక్ ట్రే పెట్టినప్పటి నుంచి కనుక జాగ్రత్తగా ప్రతి రొయ్యను పరిశీలించి దాని యొక్క గట్ట వెనక్కి వెళ్ళొకసారి, దాని యొక్క గట్ట ఎట్లా వెనక్కి వెళ్ళి, దాని యొక్క గట్ట ఎట్లా ఉంటుందంటే ఈ మూడు రంగుల్లో మనకు కనిపించాలి. ఇది కనిపించిందంటే వైట్ గట్ట ప్రారంభమైంది అనేటువంటి విషయం మీకు అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పుడు వైట్ గట్ట రావడానికి కారణం ఏమైనా ఏమనిపించిందంటే బాటం పాడవడం అనేటి వల్ల వైట్ గట్ట అనేటువంటిది వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మట్టి తింటుంది రొయ్యి, మేతలు తగ్గించాం, ఈ మట్టి మట్టితో పాటు ఈ విబ్రియో గ్రిగేరియన్స్ అన్ని వెళ్ళి, సో దీనివల్ల ఏంటంటే ఈ గట్టంతా కూడా తెలుపు పసుపు రంగులో ఉన్నటువంటి ద్రవంతో నిండిపోయింది. ఇటువంటివి మనకి మన చెక్ ట్రేలు తగిలినాయి అనుకోండి, వైట్ గట్ట ప్రారంభ దశ అని మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రారంభ దశలోనే మన అంటే చెరువు రంగు మారిపోతున్నప్పుడే మనకి ప్లాంక్టన్ క్రాష్ అవుతున్నప్పుడే దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడుకోవాలి. ఈ స్టేజ్ వచ్చిందనుకోండి దీనికి సంబంధించినటువంటి గట్టకు సంబంధించినటువంటి మెడిసిన్స్ అనేటువంటివి వాడుకోవాలి నెక్స్ట్ సైకిల్. ఈ విధంగా మనకి వైట్ గట్ట అనేటువంటిది స్లోగా స్టార్ట్ అవుతుంది. సో మనం తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్త ఏంటంటే చెక్ ట్రే అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ వైట్ గట్ట మీకు చూపించాను కదా, తెలుపు పసుపు రంగులో ఉన్నటువంటి గట్ట కనుక ద్రవం కనుక ఉంటే వైట్ గట్ట స్టార్ట్ అయిందని. సో ఇప్పుడు ఏం చేయాలంటే మన దానికి ముందు ప్లాంక్ అన్న రంగు కూడా మారిపోతూ ఉంటుంది. ఈ రెండు కూడా సైమల్టేనియస్గా ఒకదాని తర్వాత మనకు తరచూ కనిపించేటువంటివి అనమాట. ఎందుకంటే రంగు మారుతుందంటే బోటానికి సంబంధించినటువంటి అమ్మోనియాకి సంబంధించినటువంటి మందులు ఇమ్మీడియట్గా బోటానికి కొట్టుకోవాలి. అలాగే వైట్ గట్ట అనేటువంటిది కనపడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే గట్ట పాడైపోయిందని గట్టకి మనం మెడిసిన్స్ అనేటువంటివి పెట్టుకోవాలన్నమాట. సో వైట్ గట్ట వచ్చిన తర్వాత కంట్రోల్ అనేటువంటిది ఏం చేస్తామంటే మనము మార్కెట్లోకి వెళ్ళి వైట్ గట్ట వచ్చిందంటే తెల్ల దారపోగులుగా కనిపించినప్పుడు ఏం చేస్తామంటే వైట్ గట్టకు సంబంధించినటువంటి మెడిసిన్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఈ వైట్ గట్టకు పెట్టేటువంటి మెడిసిన్స్లో 90% ఏంటంటే యాసిడ్స్ ఉంటాయి అన్నమాట, గట్ యాసిడ్స్ అంటారు అన్నమాట. అంటే గట్లో పిహెచ్ అనేటువంటిది పెరిగిపోతుంది అన్నమాట, దాన్ని తగ్గిస్తూనే వైట్ గట్టకు ట్రీట్మెంట్ నెంబరింగ్ అనేటువంటిది దొరకదు. కారణం ఏంటంటే మనం వైట్ గట్ట మీద సరిగ్గా కేర్ తీసుకోకపోవడం, తీసుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి సరైన మెడిసిన్స్ గట్ట యాసిడ్స్ పెట్టడం వల్ల మేతలు అనేటువంటివి తగ్గించుకోవడం, లూషియల్లోకి వెళ్ళడం, రొయ్యలు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది అనమాట. ఇది జరిగేటువంటిది. సో ఇది మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మనము వైట్ గట్టకి రెండు రకాలుగా మనము దానిని ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి. ఒకటి ఏంటంటే బాటం అనేటువంటిది పాడైపోయింది, బాటం పాడవడం వల్ల వైట్ గట్ట అనేటువంటిది వచ్చింది, దాన్ని తినడం వల్ల దాంట్లో నుంచి విప్రయాలడం అనేటువంటిది. తర్వాత ఏంటంటే గట్ట అనేటువంటిది పాడైపోయింది, బాటం పాడవడం వల్ల రొయ్యి మేత మేయడం వల్ల గట్ట పాడైపోయింది. ఇప్పుడు రొయ్యి గట్టని శుభ్రం చేయాలి, బోటాన్ని కూడా మనం శుభ్రం చేయాలని. ఈ రెండు పనులు చేస్తే కనుక వైట్ గట్ట అనేటువంటిది రెండోసారి మనకు రాదు. ఇక్కడ మనం వాడేటువంటి గట్ట యాసిడ్స్ వల్ల ఏంటంటే మనము మేతల్లోనే రొయ్యిని శుభ్రం చేస్తున్నాం కానీ బోటాన్ని అలాగే వదిలేస్తున్నాం. అందుకని రెండోసారి మూడోసారి కూడా వైట్ గట్ట వచ్చినటువంటి సందర్భాలు చాలామంది రైతులు ఫోన్లు చేస్తూ ఉంటారు అనమాట. అందుకని ఏం చేయాలంటే మనం వైట్ గట్టని ట్రీట్ చేయాలంటే సరిగ్గా దాన్ని మనము బోటాన్ని శుభ్రం చేసుకోవాలి, రొయ్యి గట్టను కూడా శుభ్రం చేయాలన్నమాట. ఈ రెండు పనులు చేస్తే 4 నుంచి 6 రోజుల్లో మనకు వైట్ గట్ట అనేటువంటిది మళ్ళీ రెండవసారి రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఈ గట్ట యాసిడ్ పెట్టడం వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఫీడింగ్ అనేటువంటిది ఆగిపోతుంది, గట్ట పాడైపోవడం వల్ల ఫీడింగ్ ఆగిపోతుంది నెక్స్ట్ రేట్కి. సో అందుకని ఏం చేయాలంటే వైట్ గట్టను ట్రీట్ చేయడానికి మ్యాట్రిక్స్ అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆల్వేస్ అనేటువంటిది అనమాట, రొయ్యి వ్యాధి వచ్చి నీరసపడిపోయింది, తర్వాత వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది తగ్గిపోయింది. ఇప్పుడు రెండింటిని కూడా మనం ఏం చేయాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి, రొయ్యి యొక్క శక్తిని పెంచాలి. ఈ ఆల్వేస్లో మనకు ఉండేటువంటివి ఏంటంటే బీటా గ్లూకాన్స్ అనేటువంటివి ఉంటాయి అనమాట, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే దీంట్లో ఎలక్ట్రోలైట్స్ అనేటువంటివి మామూలుగా సర్వసాధారణంగా మనుషులకి నీరసం వచ్చినప్పుడు కానీ ఫీవర్ వచ్చినప్పుడు కానీ సెలైన్ ఎలా ఎక్కించుకుంటామో దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉండడం వల్ల మనకి శక్తి రావడం అనేటువంటిది పండుకున్న వాళ్ళం ఈజీగా మనం లేవడం అనేటువంటిది జరుగుతుంది శక్తి వచ్చి. సో అటువంటి శక్తిని ఇచ్చేటువంటివి ఇందులో ఉంటాయి అనమాట. అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటివి, తగ్గించేటువంటివి, అలాగే శక్తిని పెంచేటువంటివి దీంట్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు శక్తి వచ్చిన తర్వాత నెమ్మదిగా మేత వేయడం అనేటువంటిది రొయ్యి ప్రారంభిస్తుంది, ఫీడ్ తీసుకోవడం అనేటువంటిది. ఇఫ్ తీసుకున్నటువంటి ఫీడ్ అని కావాలంటే మరలా డైజెషన్ అవ్వాలి, జీర్ణం కావాలంటే జీర్ణం సంబంధించినటువంటి ఎంజైమ్స్ అనేటువంటివి ఉండాలి.
తర్వాత గట్ట అనేటువంటిది పాడైపోయింది కదా, విబ్రియో చేరిపోయింది, గ్రిగేరియన్స్ చేరిపోయినాయి కాబట్టి గట్ట పాడైపోయింది. గట్టను శుభ్రం చేయాలి, జీర్ణం చేసేటువంటి ఆ తీసుకున్నటువంటి ఆహారం కూడా జీర్ణింప చేయాలి. ఇప్పుడు ఇది చేసేటువంటి ఎంజోలెక్ అనేటువంటిది ఏం చేస్తుందంటే దీంట్లో గట్ట ప్రొబయోటిక్స్ అనేటువంటి ఉంటాయి, గట్టను శుభ్రం చేస్తుంది. అలాగే దీంట్లో ఎంజైమ్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. ఈ ఎంజైమ్స్ ఏంటంటే తీసుకున్నటువంటి ఫీడ్ని చక్కగా త్వరగా అరిగిపోయేటట్టు జీర్ణింప చేసేటువంటి ఎంజైమ్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు చేసేటువంటి పనులు మీకు అర్థమైంది. ఇదేమో నీరసమును తగ్గించి శక్తినిస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది తీసుకున్నటువంటి ఆహారాన్ని అరిగిపోయేటట్టు చేసి త్వరగా జీర్ణం అయిపోయేటట్టుగా చేసి గట్టను శుభ్రం చేస్తుంది. సో దీనివల్ల రొయ్యికి సంబంధించినటువంటి సమస్య అనేటువంటిది మనము పరిష్కారం అనేటువంటిది దొరికింది. సో దీన్ని మనం ఒక 4 నుంచి 6 రోజులు ఇది ఒక పూట 10 గ్రాములు కేజీ మేతకి, ఇది ఒక 2వ మేతలో కానీ 3వ మేతలో కానీ ఇది 1వ మేతలో పెడితే ఇది 3వ మేతలో ఒక మేత గ్యాప్ ఇచ్చి మనం పెట్టుకుంటే 10 గ్రాములు కేజీ మేతకి 4 నుంచి 6 రోజుల్లో మనకి వైట్ గట్ అనేటువంటిది కంట్రోల్ అయిపోతుంది. అంటే మీకు వైట్ గట్ చిట్రీలో చూసినప్పుడే వైట్ తెలుపు పసుపు ద్రవం కనుక కనపడిన వెంటనే ఈ రెండు కనుక స్టార్ట్ చేస్తే కంట్రోల్ అయిపోద్ది. లేదంటే 1-2 దారపు రోగులు కనుక చెరువులో కనపడుతుంటే వెంటనే దీన్ని కనుక స్టార్ట్ చేస్తే మేతల్లోనూ వెంటనే వైట్ గట్ అనేటువంటిది కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు గట్టని ఈ విధంగా శుభ్రం చేసేవి రెండు ఉపయోగించి. మూడోది ఏంటంటే బోటాన్ని శుభ్రం చేయాలన్నమాట. బోటాన్ని శుభ్రం చేయడానికి పిఓసి పోర్ట్ అనేటువంటిది, అంటే దీంట్లో మీకు జియోలైట్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, ప్రొబయోటిక్ ఉంటుంది అన్నమాట, ఈ రెండు మిక్స్ చేయడం వల్ల. సో దానివల్ల ఏంటంటే బాటం పూర్తిగా పాడైపోయినటువంటి బాటాలను శుభ్రం చేసి కుళ్ళిపోయినటువంటి పదార్థం రొయ్యికి అందకపోకుండా చేసేటువంటి పని ఈ రెండు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఇది మామూలుగా ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. అవి మాత్రం మేతల్లో ఖచ్చితంగా 4 నుంచి 6 రోజులు పెట్టుకోవాలి. ఈ మెడిసిన్స్ అనేటువంటివి మీరు ఒకవేళ రొయ్యి కనుక ఎప్పుడైనా వీక్ అయిపోయి మేతలు సరిగ్గా తింటలేదని అంటే ఆల్వేస్ ఎంజాయ్ ఒక 5-6 రోజులు లేదా ఒక 10 రోజులు కనుక పెట్టుకుంటే మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చేయడం అనేటువంటి జరుగుతుంది. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-9933కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.